ఆటో కార్మికులను వేధిస్తున్న లైఫ్ ట్యాక్స్ను రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వైసీపీ నేతలు విజయవాడలో ట్రాన్స్పోర్ట్ కమిషనర్ కార్యాలయానికి ర్యాలీగా బయలుదేరగా పోలీసులు అడ్డుకోవడం జరిగింది. ర్యాలీతో ట్రాఫిక్ ఇబ్బందులు వస్తాయని పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో వైసీపీ నేతలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. హ్యాపీ సండేలు నవనిర్మాణ దీక్షలు నిర్వహిస్తే ట్రాఫిక్ సమస్యలు రావా అని ప్రశ్నించారు. వేధింపు చర్యల్లో భాగంగానే కార్మికుల పట్టగొట్టేటువంటి పద్ధతి ఈ రోజున తీసుకోవడం జరిగింది. కార్మికులు అనేటువంటి వాళ్ళని ఇప్పటికే ఈ రాష్ట్రంలో 100,000 పైచీలకు కార్మికులందరినీ కూడా రోడ్డున పడేయటం అనేటువంటి జరిగింది. ఈ ప్రభుత్వం వస్తే పర్మనెంట్ అవుతాయి అనేటువంటి జాబులు లేకపోయినాయి. బ్రతకలేక ఆనాడు బడిపంతులుగా చేరేవాళ్ళు, ఇవాళ బ్రతకటానికి ఆటో డ్రైవర్లుగా డిగ్రీలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి వాళ్ళే ఆటో డ్రైవర్లుగా మారిపోయి తమ జీవనాన్ని సాగిస్తూ ఉంటుంటే ఫైన్ల పేరు మీద, ట్యాక్స్ల పేరు మీద జీవితాలన్నింటినీ కూడా రోడ్డు పాలు చేసేటువంటి పద్ధతిలో ఇవాళ తీసుకునేటువంటి ఈ ప్రభుత్వం, ఇవాళ ఒక్కొక్క ఆటోని పట్టుకుంటే 20,000 ఫైన్ వేసేటువంటి పద్ధతి అంటేనే వీళ్ళు అసలు బ్రతకాలా వద్దా, వీళ్ళు బ్రతకడానికి కావాల్సినటువంటి చూపిస్తారా లేదా అని అంటే అదేమీ లేదు, ఇవాళ లైఫ్ ట్యాక్స్ కట్టాల్సిందే అని అంటున్నారు. మరి లైఫ్ ట్యాక్స్ కట్టాలన్నప్పుడు డీటీసీ గారిని మనం కలవడం అనేటువంటి జరిగింది. కలిసిన సందర్భంగా ఆయన చెప్పాడు, డిసెంబర్ వరకు మిమ్మల్ని ఎవరిని ముట్టుకోము, మీరు అప్పటి నుంచి చేయండి అన్నాం. మేము చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు వేసేటువంటి ట్యాక్స్ కొత్త వెహికల్స్కి వేయండి, పాత వెహికల్స్కి వేయకండి. పాత వెహికల్స్ కనుక కట్టాల్సిన పరిస్థితి వస్తే చాలా డిప్రిసియేషన్ పోయింది.